రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని తీసుకురావాలన్నారు దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలో సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం తిమ్మకపల్లి గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు వారు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో తూకం 41 కిలోల కంటే ఎక్కువ తూకం వేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్, జెడ్పీటీసీ లింగేపల్లి యాదగిరి, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, రైతు బంధు మండల అధ్యక్షులు మున్నా, పీఎస్సీఎస్ చైర్మన్ వెంకట్రెడ్డి, మండల కోఆప్షన్ మెంబర్ పర్వేస్, ఏపీఎం దుర్గప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నాలుగు మాసాలు కష్టపడి పండించిన పంటను ఎట్టి పరిస్థితులు అని చెప్పి కొనాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, గత సంవత్సరం కూడా కరోనానే ఉండే మనకు ఇదే పరిస్థితుల్లో కూడా మనం పోయిన యాసంగి వానకాలం కూడా మరి కరోనా ఉన్నప్పుడే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసుకున్నాం. దేవుని దయ వల్ల అన్ని సక్సెస్ అయినాయి, ఎక్కడ వరకు కూడా ఏం కాలేదు. ఈసారి కూడా మరి రైతులు ఒకటే రోజు మీద పడి అందరు కూడా రాకుండా మరి మా అధికారులు ఎవరైతే ఉంటారో రోజు స్లిప్పులు ఇచ్చి రోజు ఎంతమంది రావాలనేది మీరే ముందుగానే ఈరోజు ఎంతమందిని పిలుచుకుందాం, ఎన్ని క్వింటాలు కొందాం, మరి దానికి సరైన లారీలు ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా చూసిన తర్వాతనే మరి రైతులను ఇక్కడ పిలిపిస్తే బాగుంటుంది. పోయినసారి కూడా ఇదే విధంగా చేసినాం కాబట్టి ఎక్కడ ఇబ్బంది కాలేదు. చేసినటువంటి కొనుగోలు కేంద్రంలో రైతులకు 2 విజ్ఞప్తులు, అధికారులకు 2 విజ్ఞప్తులు. ఒళ్ళు ఎగబోయకుండా తీసుకొచ్చి 42 కిలోలు పెట్టమన్నారు, 43 కిలోలు పెట్టమన్నారని గొడవ పడకండి దయచేసి. ఈ దేశంలో రైతు అంటే నిజాయితీకి మారిపోయారు. రైతు తప్పు చేస్తాడని ఎవరు అనుకోరు. కొంతమంది అధికారుల పొరపాటు వల్లనో కొన్ని పొరపాట్ల వల్లనో కొన్నిసార్లు 42-43 కిలోలు పెట్టిస్తా ఉన్నారు. నిజాయితీగా దాన్ని పొల్లు ఎగబోయింది. ఎగబోసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ లోపల తేమ శాతం కరెక్ట్ చూసుకొని 40 కిలోల వడ్లు, ఎక్కువ అంటే 1 కిలో సంచి బరువు, 41 కిలోలు మాత్రమే తూకం చేస్తారు. ఒకవేళ రైతు పొల్లుతోటి వస్తే అక్కడ 2 జాలీలు ఏర్పాటు చేయించి అక్కడే ఎగబోయించి ఇగో ఇంత పొల్లు వచ్చిందని చెప్పి సముదాయం చెప్పింది. ఘర్షణ వాతావరణం నెలకొనకుండా చూసి రైతుకు న్యాయం చేయాలనే గ్రామాలకి అధికారులు వస్తా ఉన్నారు. వచ్చి మళ్ళీ 42 కిలోలు, 43 కిలోలుగా ఉన్నారు. మళ్ళీ ఆడిపోయిన తర్వాత రైస్ మిల్ కాడ ఇంకో 2 కిలోలు ఎక్కువ పెరిగింది. ఇట్లాంటి ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత మీదే.